హలో నేను మీ డాక్టర్ అర్జున్ రెడ్డి కోవిడ్ నైన్టీన్తో బాధపడుతున్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు అడిగే ఇంజక్షన్ రెమ్డెసివిర్ ఈ రెమ్డెసివీర్ అసలు ఏంటిది నిజంగా అంత అవసరం ఉందా రెమ్డెసివీర్ నిజంగా అంత ఎఫెక్ట్ చేస్తుందా కరోనా తోని చావు బతుకులో ఉన్న పేషెంట్ని ఈ రెమ్డెసివీర్ అనే ఇంజక్షన్ బయటకు లేపుతుందా ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యాక్చువల్గా ఈ రెమ్డెసివీర్ అంటే ఏంటనంటే ఇది యాంటీ వైరల్ డ్రగ్ పేరులోనే ఉందండి యాంటీ వైరల్ అంటే వైరస్కి యాంటీగా పనిచేసే ఒక డ్రగ్ అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నేను చెప్తాను యాక్చువల్గా ఏదైనా సరే ఒక ఇన్ఫెక్షన్ అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి మన పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఎనీ ఇన్ఫెక్షన్ ఫస్ట్ మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎమ్మటే జ్వరం జలుబు అట్లాంటివి ఏం రావండి మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ వైరస్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది ఒక చిన్న వైరస్ లాగా ఎవరైనా తుమ్మినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటాం అంటే తుంపర్లు అంటాం కదా ఆ తుంపర్లలో ఉన్నటువంటి వైరస్ మన మీద పడ్డప్పుడు ఆ పడ్డ వైరస్ మనం మన చేతుల మీద పడితే ఇలా ఇలా అనుకున్నప్పుడు బై ఎనీ కాజ్ మీ ఊపిరితిత్తులలోకి వెళ్ళింది అనుకోండి అందుకే మనం మాస్క్ వాడాలి అవన్నీ ఇట్లా ఈ ఈ జోన్ నుంచి లోపలికి వెళ్ళకుండా ఓకే ఇలా కూడా దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అది ఎమ్మటే సిమ్టమ్స్ బయటకు తీసుకొని రాదు వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీస్ ఇట్ విల్ డివైడ్ ఒకటి రెండు అవుద్ది రెండు నాలుగు అవుద్ది అట్లా నాలుగు ఎనిమిది అట్లా 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 డివైడ్ అయ్యి ఒక లక్ష పది లక్షల లోడ్ వరకు వెళ్తుందనమాట చిన్న ఇసుక రేణువులా వచ్చి ఒక లారీ లోడ్ అంత ఇసుక కావాలి సింటమ్స్ తెలియాలి అంటే ఏది లక్షణాలు ఒంట్లో మనొక మనిషి ఒంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఈ పీరియడ్ని మొత్తంని కలిపి ఏది వచ్చిన దగ్గర నుంచి అది డివైడ్ అయ్యి లారీ అంత లోడ్ అయ్యి మనిషిలో లక్షణాలు బయటికి చూపించడానికి ఈ పీరియడ్ ఉంది చూసారా దీన్ని ఐపీ అంటాం ఇంగ్లీష్లో మెడికల్ టర్మ్లో ఐపీ అంటే ఇన్క్యూబేషన్ పీరియడ్ ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క బ్యాక్టీరియాకి ఒక్కోలా ఉంటుంది కొన్నిటికి రెండు రోజులు ఉంటుంది కొన్నిటికి పదిహేను రోజులు ఉంటుంది కొన్నిటి రెండు మూడు నెలలు ఉంటుంది సో రకరకాల వైరస్లకి రకరకాల మైక్రో ఆర్గాన్ సూక్ష్మజీవులకి రకరకాలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకునే కోవిడ్ నైన్టీన్కి మాత్రం మూడు నుంచి ఐదు రోజుల లోపల ఇది వైరస్ మీ ఒంట్లోకి వచ్చిన మూడో రోజు నుంచి ఐదో రోజు లోపల లక్షణాలు బయటకు వస్తున్నాయి అంటే అది డివైడ్ అయి డివైడ్ అయి లారీ అంత లోడ్ అవ్వడానికి మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది ఓకే ఆ లక్షణము చిన్న గొంతులో గరగరలానో లేకపోతే తలనొప్పిలానో మైల్డ్ ఫీవర్లానో చిన్న కొంచెం అట్లా జలుబు వచ్చినట్టుగాను స్టార్టింగ్ ఇనిషియల్ ఫేజ్లో బయటపడుతుంది ఇంతకు మునుపు వేరు కోవిడ్ టైంలో మాత్రం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా టెస్ట్కి వెళ్ళండి మీ దగ్గరలో ఉంటే ర్యాపిడ్ టెస్ట్ కానీ ఇంకా దగ్గరలో ఉంటే తొందరగా వస్తుంది అనుకుంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్కైనా కానీ ఖచ్చితంగా వెళ్ళండి ఓకేనా అలా వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసి హ్యాపీగా విటమిన్ స్టార్ట్ చేసేయండి ఫస్ట్ విటమిన్ స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడే మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే ఈ ఏడో రోజు ఇన్ఫెక్ట్ అయిన దగ్గర నుంచి ఏడో రోజు లోపల మాత్రమే ఈ రెమ్డెసివీర్ అనే ఇంజెక్షన్ మనకి పనిచేస్తుంది ఎందుకు మూడు నుంచి ఐదు రోజుల లోపల ఇసుకరేను అంత ఉన్నది లారీ అవుతుందని చెప్పానా ఈ ఇసుకరేను అంతున్నది లారీ అంత అవ్వకుండా ఆపే శక్తి ఈ మందుకు ఉంది అని చాలామంది నమ్ముతున్నారు అదే రెమ్డెసివీర్ ఓకేనా సో ఆ వైరల్ లోడ్ని పెంచకుండా పెంచకుండా ఏడో రోజు వరకు కంప్లీట్గా వైరల్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది అంటే లారీలో లోడ్ మొత్తం సెట్ అయిపోతుంది ఒక్కసారి లోడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము ఇంకా ఒంట్లో లక్షణాలు బయటపడిపోతూనే ఉంటాయి ఓకే ఏం చేయలేమంటే ఈ రెమ్డెసివీర్తో ఇంకా పని అవ్వదు ఏడో రోజు లోపలే రెమ్డెసివీర్ పడిపోవాలి యాంటీవైరల్ డ్రగ్ ఏడో రోజు తర్వాత ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటాం అదంతా తర్వాత చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మాత్రం రెమ్డెసివిర్ అనే డ్రగ్ ఈ ఏడు రోజుల్లో మాత్రమే ఆరు డోసులు లాగా రోజుకో డోసులాగా ఇంజెక్షన్ ఫార్మాట్లో ఐవీ లైన్లో ఇస్తారు అంటే సెలైన్ అంటారు ఇంకా మనకి తెలియని భాషలో ఒక లేమ్ అండ్ టర్మ్స్లో చెప్పాలంటే గ్లూకోజ్ పెట్టారు లేదా సెలైన్ పెట్టారు అని అంటారు కదా ఆ టైప్లో అనమాట హాస్పిటల్లో సో ఇది చాలా ఇంపార్టెంట్ కానీ ఇది పనిచేస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అనే గ్యారంటీ ఎక్కడ లేదు కొంతమందిలో పనిచేస్తుంది కొంతమందిలో పనిచేయట్లేదు అందుకని దీనిపైన స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎవరు కానీ రెమ్డెసివిర్ వేసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా కోవిడ్ నుంచి బయట పడతారా అనే క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ నో అనే చెప్పాలి హెల్ప్ చేస్తుందేమో అనే ఒక చిన్న ఆంక్ష మాత్రమే ఉంది దానిపైన ఓకేనా సో దిస్ ఈజ్ రెమ్డెసివిర్ ఇది వేసినా వేయకపోయినా తగ్గే వాళ్ళకి డెఫినెట్గా తగ్గుతుంది అల్టిమేట్గా రోల్ ప్లే చేసేది మాత్రం మీ ఇమ్యూనిటీ మీ టీ సెల్స్ సెల్స్ ఎన్కే సెల్స్ ఈ సెల్స్ ఎలా పనిచేస్తున్నాయి వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయి దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది మీరు ఈ వైరస్ నుంచి గెలుస్తారా ఓడిపోతారా అని సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ రెమ్డెసివిర్ సో రెమ్డెసివర్ ఇంజక్షన్ లేకపోతే అయిపోయింది ఇంకా ఇంకా చనిపోతాడు అట్లేం లేదండి రెమ్డెసివర్ లేకుండా చాలామంది బతికారు ఉంటే కొంతవరకు బెనిఫిట్ చేస్తుందనే తప్ప ఉండాలి ఉంటేనే పేషెంట్ కోవిడ్ నైన్టీన్ నుంచి బతికి బయటపడతాడు అంటే ఎక్కడా లేదు వాస్తవానికి కూడా అక్కడ జరగట్లేదు ఓకేనా సో ఇలాంటి వాటి గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కోవిడ్ నైన్టీన్ గురించి నేను మీకు వీడియోస్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో రాయండి అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి డాక్టర్ డాట్ అర్జున్ రెడ్డి నేను ఈ వారం లైవ్కి వస్తాను ఎప్పుడు వస్తాను ఏంటి అనేది నా ఇన్స్టాగ్రామ్లో చెప్తాను నేను ఓకే సో టేక్ కేర్ ఆల్ ది బెస్ట్ ధైర్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి ధైర్యాన్ని కోల్పోయే వాళ్ళకు కూడా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి పాజిటివిటీ ఇవ్వండి కౌన్సిల్ చేయండి కానీ దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ చేయకండి ఎవరికి ఫోన్లో చేయండి వీడియో కాల్స్లో చేయండి ముట్టుకొని అనవసరంగా క్లోజ్ కాంటాక్ట్లోకి రావద్దు ఒక డిస్టెన్స్లో ఉండి నవ్వుతూ మాట్లాడండి ఏం కాదు చాలా డిస్టెన్స్ ఒక ఫోర్ ఫైవ్ మీటర్స్ అవుతుండి మాట్లాడుకోండి ఏం కాదు నో ప్రాబ్లం మాస్కులు పెట్టుకొని మాట్లాడుకోండి నో ఇష్యూ కానీ మీ కంటపడి ఎవరైనా లోగా ఫీల్ అవుతుంటే మాత్రం దయచేసి కౌన్సిల్ చేయండి ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయితే కూడా భయం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఒకవేళ అతను ఇన్ఫెక్ట్ అయితే ఒకవేళ అతను మీ నేబర్ అయితే దానివల్ల మీకు కూడా రిస్క్ ఉంది సో అతనికి హెల్ప్ చేయడం వల్ల మీకు కూడా ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసుకుంటున్నారు సో ఆ పాయింట్ని కన్సిడర్ చేసుకొని టేక్ కేర్ ఆఫ్ యూ మీ డాక్టర్ అర్జున్ రెడ్డి